విశాఖపట్నం తాగునీరు 80 టీఎంసీల నీళ్లు కృష్ణా మెసింగు అలాగే పిన్నార్ మెసింగు ఒక జాతీయ ప్రాజెక్ట్ గా తీసుకుని 90% నిధులు ఇచ్చి భారత ప్రభుత్వమే బాధ్యత తీసుకుని భూసేకరణతో మొదలు మన ఎంపీ ఎమ్మెల్యేకు వేసి గెలిపించి ఈ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి మీరందరూ సహకరించాలని కోరుతూ తీసుకుంటున్నాను. నమస్కారం. శ్రీమతి సోనియా గాంధీ గారికి, పిసిసి అధ్యక్షుడు శ్రీ రఘురెడ్డి గారికి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజ్ సింగ్ గారికి, ఇతర కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులకు, ఇక్కడ ఇచ్చేటటువంటి అభ్యర్థులకు, అక్కలు తల్లులు చెల్లెలకు అన్నలు తమ్ములకు, ప్రతి ఒక్కరికి ప్రతి రోజులుగా నేను రాష్ట్రం అంతా ఈ 13 జిల్లాలు తిరుగుతూనే ఉన్నాను. వెళ్ళ ప్రతి చోట కూడా కాంగ్రెస్ వల్ల గతంలో ఏమేమి లబ్ధి పొందారు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఎవరి జీవితం ఎలా మెరుగైంది వాటి దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతతో ఈ రోజున కాంగ్రెస్ వెంట ఉన్నామని వాళ్ళ భరోసా ఇలా చూస్తుంటే దట్ ఈస్ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ అనేది ఎవరు ఏమి చేయలేదు. చాలా మంది అంటున్నారు కాంగ్రెస్ లేకుండా చేయండి, కాంగ్రెస్ అనేది పేద ప్రజానీకాల గుండెల్లో భద్రంగా సుస్థిర స్థానంలో ఉంది. అలాగే వృద్ధులు వితంతులు వికలాంగులు ఇలా ప్రతి ఒక్కరు ఎవరైతే కనుక ఈ యొక్క కాంగ్రెస్ పథకాల మూలంగా అభివృద్ధి ఫలాల్ని ఆస్వాదించారో అభివృద్ధి ఫలాల్ని అనుభవించారో అలాంటి బడుగు బలహీన వర్గాలు అనేది వాడి వల్ల అవుతుందా? వాడి వల్ల కాదు. వాళ్ళందరూ కేవలం అధికార దాహంతో అధికారం చేజిక్కించుకోవాలని వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని ఇలాగ వాడు పడే తాపత్రయం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజలకు ఏమైనా చేసి వారి ముందుకొచ్చి తప్ప మరొకరు లేని సందర్భంగా తెలియజేస్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఈ దేశంలో ఎవరికి ఏమి చేసింది, ఈ దేశానికి ఏమి చేసిందని ఒక్కసారి గత చరిత్రలోకి వెళితే ఈ రోజున మనందరం భారతీయులం ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకునేటువంటి ఒక స్వతంత్రంగా చెప్పుకునేటువంటి అవకాశం కల్పించింది కాంగ్రెస్. మహాత్మా పూజ్య బాపు మన మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాడి బంగారా నగర్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిర్మించి ఆ రకంగా రైతులకి మొట్టమొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నారు ఆయన. దేశానికి వెన్నెముక రైతు అంటే ఆ రైతుకే వెన్నెముక కాంగ్రెస్ అండలో ఎలాంటి సందేహం లేదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మనకి ఈ రోజున క్షీర విప్లవం వచ్చిన హరిత విప్లవం వచ్చిన ఇవన్నీ కూడాను వారి యొక్క ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలోనే. ఆ తర్వాత తదనంతరం గరీబీ హటావు అంటూ శ్రీమతి ఇందిరాగాంధీ వారి పేదల పట్ల అడుగు బలహీన వర్గాల పట్ల అందరి పట్ల ఆవిడ కలిగినతో వారి కోసంగా చేసినటువంటి 20 సూత్రాల పథకం 20-point ఫార్ములా వారిని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. అలాగే వారు చేసేటువంటి బ్యాంకులు జాతీయం కానివ్వండి, అలాగే రాజాభరణాలు రద్దు కానివ్వండి, ఇలాంటి విప్లవాత్మకమైన విధానాలతో ఈ తోడ్పడింది. ఇక ఆ తదనంతరం వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో రాజీవ్ గాంధీ గారి మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశం 21వ శతాబ్దంలో ఈ మోడర్న్ ఎరాలో ఇతర దేశాలతో పాటు పోటీపడి ముందుకు వెళ్ళిందంటే కనుక ఆ యొక్క గొప్పతనం ఆ యొక్క ఘనమైన చరిత్ర అదంతా కూడాను కేవలం రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సంస్కరణలు ఆయన చేసిన విధానాలే ఈ రోజున మన ఆధునిక భారతదేశానికి ఆయన నాంది పలికారు. ఆ రకంగా ఆయన దార్శనికుడు, ఒక మిషనరీ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనకు కోల్పోయి మన దురదృష్టం. ఆ తదనంతరం వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్తగా చైర్పర్సన్ ఈ రోజున
ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉత్తేజితులయ్యారు. ఆ రకమైన ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి నాయకులకు సభాముఖంగా మా అందరూ కరతో ధృతో వారికి స్వాగతం పలుకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఆహార భద్రత కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరు వారు చేయగలిగారు. ఈ రోజు వారు ఏం చేశారండి, వారి నోటి మీద కూడా వారి మీద చెబితే మనం విందాము. అలాంటివన్నీ కూడా చట్టబద్ధ చేసినటువంటి ఘనత ఆ రకంగా చాలా సంతోషంగా మాకుంటూ ఈ రోజున మనం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజు ఏమి చేయబోతుందన్నది మీకు తీవ్రంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎంతో మంది రైతులు ఉన్నారు, రైతులకు కనీస మద్దతు ధర లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ రైతులకు క్వింటాల్కు 1500 రూపాయలు కనీస మద్దతు ధర ఇచ్చినటువంటి విషయం మన రాబోతున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలియజేసి సంతోషిస్తాం. అలాగే స్వయం సహాయక బృందం ఉన్నారు మహిళలు, ఈ రోజున వాళ్ళు ఆర్థికంగా పరిపుష్ట సంపాదించారు, వాళ్ళ కార్యక్రమంలో నిలబడి వాళ్ళు సంపాదన పనులు అయ్యారంటే కనుక రాబోయే రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి రుణాలు 20,000 కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసే దిశగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుని సుపార్థ మా మహిళా సోదరులు. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ పట్టబడి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వెన్నుదలుగా ఉండాలని నిర్ణయం కూడా తీసుకుంది. ఇది కార్మిక ఎవరైతే కష్టాలు ఉన్నారో పెట్టి ఆ రకంగా వాళ్ళకి భరోసా ఇచ్చేందుకు కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంసిద్ధమైంది. అలాగే గతంలో మార్కెట్ స్థిరీకరణ కోసం మార్కెట్ లో వారికి ఏదైనా బండాస్ జరిగినప్పుడు ఆ రకంగా వారికి వెనువెంటనే మరి నష్టపరిహారం ఇచ్చే దిశగా కూడా వారికి 5,000 కోట్ల రూపాయలు ఆ రకంగా వారికి బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. ఇక స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చేరగానే కేడియన్ కళాశాల చేరగానే వారికి అత్యాధునికటువంటి విద్య వచ్చే అవకాశంగా ఈ యొక్క సాంకేతిక పరంగా వాళ్ళకి ముందుగా వాళ్ళకి అది అభివృద్ధి రావడం కోసంగా వారికి ల్యాప్టాప్లు ఇవ్వాలని కూడా ఈ రోజు నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మనం తెలియజెప్పడం కోసంగా అలాగే టీవీ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇక మహిళలు అలా విద్యార్థులకి అన్ని రకాలుగాను అలాగే ఎవరైతే ఆల్రెడీ వితంతువులు వృద్ధులు వృద్ధాప్య 500 నుంచి 1000 రూపాయల దాకా వితంతువులకి వృద్ధులకు ఇస్తే అలాగే 750 నుంచి 1500 రూపాయల దాకా వికలాంగులకు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. అయితే కాకపోతే ఎక్కువ సమయం లేకపోవడం మూలంగా ఈ రోజున ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ కాంగ్రెస్ పట్ల మీరందరూ కూడా ఉన్నారన్న ధైర్యంతో కాంగ్రెస్ ఒక చిత్తశుద్ధి ఉన్నది. కాంగ్రెస్ ఒకటే మత సామరస్యానికి మత సామరస్యానికి అన్ని రకాలుగాను ఒక దేశ సమగ్రతకి ఉండే కట్టుబడి ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున మీరందరూ వెనుదనగా ఉన్నారని హస్త గుర్తు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజున నిజంగా మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు. అడ్రస్ చేస్తారు, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి